హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ గులాబ్ జామ్. ఈ గులాబ్ జాములు పగిలిపోకుండా అలాగే లోపల వండరాకుండా సాఫ్ట్గా ఫ్లప్పీగా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్ చెప్తాను. వీడియోని వాచ్ చేయండి. గులాబ్ జామ్ చేసుకోవడానికి ముందుగా ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ 1 తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్ మిల్క్ తీసుకోండి. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని ఈ గులాబ్ జామ్ పౌడర్ అంతా వేసుకోవాలి. ఇందులో మనం ముందుగా చెప్పిన పాలని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ పిండి అంతటిని బాగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం పిండిని చపాతీ పిండిలాగా హార్డ్గా కలపకూడదు, చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పాకం కోసం 1 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. దీనిలో 2 గ్లాసెస్ వాటర్ వేసి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపిన పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా సర్కిల్లా రౌండ్గా ఉండల్లా చేసుకోవాలి. ఈ ఉండలకి ఎటువంటి క్రాక్స్ లేకుండా నీట్గా చేసుకోవాలి. ఇలా మొత్తం ఉండల్ని ఒకే సైజులో చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్ని మీడియం ఫ్లేమ్ మీద 10 to 15 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి 4 యాలకులు అలాగే 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా దంచండి. ఇప్పుడు ఈ యాలకుల్ని మనం ఈ షుగర్ వాటర్లో వేసుకోవాలి. ఈ యాలకుల వల్ల గులాబ్ జామ్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు గులాబ్ జామ్ ఫ్రై చేసుకోవడానికి మనం ఒక ప్యాన్ వేసి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్లో ఈ గులాబ్ జామ్ను ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 మినిట్ తర్వాత వీటిని కొంచెం కొంచెం కదుపుతూ తిప్పుతూ ఉండాలి. అలాగే వీడియో స్టార్టింగ్లో మీకు గులాబ్ జామ్ చేసుకోవడానికి 3 టిప్స్ చెప్తానన్నాను కదా, అది ఏమిటంటే, టిప్ నంబర్ 1, గులాబ్ జామ్ పౌడర్ని మనం గోరువెచ్చని పాలతో మాత్రమే కలపాలి. టిప్ నంబర్ 2, గులాబ్ జామ్ని ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి. టిప్ నంబర్ 3, గులాబ్ జామ్లు అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే మనం షుగర్ సిరప్లో వీటిని వేసుకోవాలి. ఇలా ఈ గులాబ్ జామ్లు లైట్ బ్రౌన్ వచ్చాక మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా వాటిని కూడా మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని గులాబ్ జాములు ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా చేసిన షుగర్ సిరప్లో ఈ గులాబ్ జాములన్నిటినీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటెతో వీటిని జస్ట్ పైన కలపాలి. ఇలా అన్ని గులాబ్ జాములను కలిపిన తర్వాత మనం దీనిపైన ఒక మూత పెట్టుకోవాలి. ఇలా మనం 1 గంట సేపు వదిలేయాలి. ఇప్పుడు 1 గంట తర్వాత మూత తీసి చూస్తే గులాబ్ జాములన్నీ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా రెడీ అయిపోయాయి. చూశారు కదండి, గులాబ్ జామ్ చేసుకోవడం ఎంత ఈజీనో. నేను చెప్పే టిప్స్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.